నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ స్పిరిచువల్ హీలర్ టెరోడ్ రీడర్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క నమస్తే అక్క నమస్తే అక్క మరి అంటే రకరకాల రెమెడీస్ చెప్తున్నారు కదా హెల్త్ కి సంబంధించి మేకప్ వేసుకుంటాం కదా సో ఈ రోజుల్లో ఇవాళ రేపు కామన్ బయటికి వెళ్ళారంటే జనరల్గా మేకప్ ఇంకా మా లాంటి వాళ్ళు రెగ్యులర్గా మేకప్ వేసుకోవాలి కానీ అది ఇంకా వాళ్ళ బట్టి సో ఖచ్చితంగా రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళు కానీ అప్పుడప్పుడు మేకప్ వేసే వాళ్ళు కానీ తెలియగానే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ పైన ఆ మేకప్ తీసేసిన తర్వాత కొంచెం డార్క్గా అయిపోవడం అలా మెయిన్ ఇప్పుడు నాకు ఏం కావాలంటే మేకప్ రిమూవ్ చేసే విధానం ఏంటి మేకప్ వేసుకునే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సాధారణంగా మనము చూసాం కదక్క మూవీ యాక్టర్స్ సినిమా హీరోయిన్స్ అసలు అప్పట్లో కొంతమంది చాలా డార్క్ వాళ్ళు కూడా మేకప్ వేసి వైట్ కనిపించేవారు లైక్ వాణిశ్రీ ఇలాంటి వాళ్ళు వాణిశ్రీ గారు అలా సో వాళ్ళు హెల్త్ మెయింటైన్ చేసి ఇప్పుడు చాలా వైట్గా అయిపోయారు అక్క అసలు అలా మెయింటైన్ చేసి నార్మల్ గున్న వాళ్ళు కూడా వైట్గా అవ్వాలంటే ఏం చేయాలి మేము మేకప్స్ వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సింపుల్గా ఓకే మేకప్ వేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్స్ వేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారో దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అన్అవాయిడబుల్ మీరు అంతా స్క్రీన్ ముందుకు రావాలి కాబట్టి మేకప్ వేసుకొని వస్తారు చాలామంది ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఉండాలి దాట్స్ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి ఇట్స్ అ కామన్ థింగ్ ఇప్పుడు ఓకే అలా అని మామూలుగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ అందరూ ఇప్పుడు యూస్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా మేము వితౌట్ ఫౌండేషన్ ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళరు అయితే ఏంటంటే మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే మనం ఇంటర్నల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒరిజినల్గా మన స్కిన్ బాగుండాలి కదా ఒరిజినల్గా మన స్కిన్ బాగుంటేనే మనకి వేసే మేకప్ కూడా మనకి సూట్ అవుతుంది ఓకే ఎక్కడో బయటకు వెళ్తున్నాం కదా పై పైన మేకప్ చేసేస్తే సరిపోతుంది అన్న మెంటాలిటీతో అందులోంచి ఫస్ట్ మనం బయటకు రావాలి ఓకే మీ ఇంటే మీరు రెగ్యులర్గా తినే ఏ ఫుడ్ అయితే తింటున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రూట్స్ కానీ మీ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూసెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎవరైతే గ్లామర్ ఫీల్డ్లో ఉంటున్నారో ఎవరైతే ఎక్కువ మేకప్ ఎక్స్పోజర్ ఉన్నారో అలాగే ఫ్రూట్స్ కంటే కూడా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ ఎక్కువ మిక్స్గా తాగాలి ఒక పూట ఫ్రూట్ జ్యూస్ తాగితే ఒక పూట ఖచ్చితంగా వెజిటేబుల్ జ్యూస్ తాగాలి వెజిటేబుల్స్ ఏదైనా అవ్వచ్చు క్యారెట్ బీట్రూట్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మన సొరకాయ జ్యూస్ కానీ పాలకూర జ్యూస్ ఇలాంటివన్నీ ఆల్టర్నేట్ చేసుకుంటూ తాగితే ఏంటంటే మీ న్యాచురల్గా మీకు ఒక గ్లో ఉంటుంది అది అప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటంటే మీ మేకప్ తక్కువ అవుతుంది మీ బాడీ మీద ఎక్కువ వేసుకోవాల్సిన లేదు అవునా ఎందుకంటే మన బాడీలో ఉన్న పోర్స్ నుంచి ద్వారా కూడా ఆ కెమికల్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ ట్యాన్గా రావడము బ్లాక్ ప్యాచెస్ రావడము అయిపోతూ ఉంటుంది ఓకే ఇది ఒక ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ప్లస్ మేకప్ వేసుకోవడం ఎట్లా అంటే ఫస్ట్ ఎనీ మేకప్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు మాయిశ్చరైజర్ కంపల్సరీగా చాలామంది బద్దకానికి మాయిశ్చరైజర్ రాసుకోరు ఆయిలీగా కనపడుతున్నదని మాయిశ్చరైజర్ రాసుకోకుండా మేకప్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక మాయిశ్చరైజర్ మంచిది అంటే సన్ స్క్రీన్ లోషన్స్ కానీ అలాంటివి ఏదైనా యూజ్ చేసి దానిపై నుంచి మేకప్ యూస్ చేయండి ఓకే యూజ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు డే లాంగ్ మేకప్ ట్వంటీ అవర్స్ కొంతమందికి ఎయిటీన్ అవర్స్ అలా ఉంచుతారు కాబట్టి ఇంటికి రాగానే చాలామంది బద్దకిచ్చి పడుకుని పోతారు ఓకేనా అయితే మీ మేకప్ రిమూవ్ చేయడానికి టూ సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే త్రీ రాదా ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు కొబ్బరి నూనెతోటి మొత్తం ఫేస్ క్లీన్ చేసేసుకోండి కొబ్బరి నూనె ఓకే కొబ్బరి నూనెతో క్లీన్ చేసేసుకున్నాక బాగా అప్లై చేసి తీసి తిన్నప్పుడు మీకు చ ఒక మంచి టిష్యూ ఏదైనా తీసుకొని చక్కగా ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటే మేకప్ అంతా దానికి వచ్చేస్తుంది దాని తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మేకప్ వేసుకున్నప్పుడు క మీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి ఎక్కువగా కదా అలా వచ్చిన వాళ్ళు ఏం చేయండి అంటే ఒక దూదిని పచ్చి పాలల్లో ముంచి ఓకేనా ఆ దూదిని కళ్ళ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని రిమూవ్ చేయగానేనా రిమూవ్ చేయగానే ఓకే అదే పాలని మొత్తం అంతా మొహం అంతా పెట్టేసుకోండి ఆ దూదిని అలాగే ఏదైతే పచ్చి పాలలో ముంచిన దూది ఏదైతే ఉంటుందో రెండు కళ్ళ మీద పెట్టేసేయాలి అది పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉండండి దానివల్ల ఏంటంటే మీ కళ్ళ కింద వచ్చే డార్క్ సర్కిల్స్ కానీ మీ కళ్ళల్లో వచ్చే ఆ డల్నెస్ కానీ ఆ పఫీనెస్ ఇలాగా ఇలా ఉబ్బిపోయినట్టు ఫీలింగ్ అలా ఉంటుంది కదా అవన్నీ రాకుండా అది హెల్ప్ చేస్తుంది ఓకే అండ్ వీక్లీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ కుకుంబర్ జ్యూస్ దోసకాయ అంటారు కదా కీరా 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 జ్యూస్ ఓకే కీరా జ్యూస్ తాగండి కీరా పల్పు ఎవ్రీ డే మొఖానికి కొంచెం మీరు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకోండి పెట్టుకొని డైలీ మార్నింగ్ మీరు బిఫోర్ స్నానానికి వెళ్ళే ముందు ఈ కీరా జ్యూస్ ఈ కీరా పల్ప్ ఏదైతే ఉంటుందో దాన్ని తురిమేసి ఉన్నది మొఖానికి బాగా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి దాని తర్వాత స్నానానికి వెళ్ళండి వెళ్తే చూడండి మీ స్కిన్ ఎంత బాగుంటుంది అంటే సింపుల్గా అంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఏంటంటే మేకప్ రిమూవల్కి కూడా ఇంకొక కెమికల్ వాడతాం మనం మేకప్ రిమూవల్స్ అని లోషన్స్ అని అవన్నీ ఇంకంటే యూఆర్ యాడింగ్ టూ మచ్ మీకు ఎక్కువగా యాడ్ చేసేస్తున్నారు కదా సో ఇవన్నీ ఇంట్లో చేసుకునేవన్నమాట కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె లేని పక్షాన నువ్వుల నూనె ఈ రెండు యూస్ చేయండి కళ్ళ మీద మాత్రం పాలు ఖచ్చితంగా డైలీ యూజ్ చేయండి చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకే సో అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇవన్నీ సెట్ అయిపోతాయి ఎవరికైనా చేయొచ్చు చాలా మంది టొమాటో పెడతారు ఆలు పెడతారు అవి పెట్టుకోవచ్చు అవన్నీ ఇంకా వాళ్ళకి పడితే పెట్టుకోండి కానీ నాకు తెలిసిన అంటే ఆల్ స్కిన్ టైప్స్ కి మాత్రం మీరు చెప్పిన ఆయుర్వేద టెక్నిక్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయుర్వేదంలో ఉన్నవి ఇవన్నీ అనమాట అంటే స్కిన్ బాగా ఉండాలి మేకప్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలన్నా ఇవి చిన్న చిన్న సింపుల్ హోమ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి కొబ్బరి నూనె పడదు కి అలాంటి వాళ్ళు నువ్వుల నూనె పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు చక్కగా అంటే పెట్టుకోవచ్చు ఆలివ్ ఆయిల్ పెట్టుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె పెట్టుకోవచ్చు లేకపోతే కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు ఏది లేదు ఆవునయి బెస్ట్ అన్నిటికంటే శ్రేష్టం అసలు ఏమి ఇబ్బంది ఉండదు సో రెగ్యులర్గా ఆవునే పెట్టచ్చు అయితే ఫేస్కి పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంటే ఏంటంటే బయటకు వెళ్తే మనకి ఫీలింగ్ ఉంటుంది కదా ఆవునే పెట్టుకుంటే అయిపోతాను జిడ్డు ఆడుతుంది అలా ఇలా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు లైట్గా ఎక్కువ వద్దు ఒక చిన్న టూ డ్రాప్స్ తీసి అట్లా అప్లై చేసేస్తే యాక్చువల్గా ఆవునే కాళ్ళ పగులు కూడా బాగా పనిచేస్తుంది ఓన్లీ ఆవునే అప్లై చేయడమా సూపర్ అక్క అదే కాకుండా ఇప్పుడు మనం మన లైఫ్ స్టైల్లో భాగంగా మనం అంటే ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు అనే రీజన్స్తో ఫేస్కి మనం మాస్క్ మాస్క్ పెడుతున్నాం కాదు యుద్ధం చూస్తాను అన్ని వేసేస్తారు అసలు ఎండాకాలి అసలు స్కార్ఫ్ దాని మీద కళ్ళద్దాలు దాని మీద ఒక కోటు సాక్స్ గ్లౌజు అయ్యో ఇంత ఇబ్బందిగా వెళ్ళాలి మళ్ళీ యాక్చువల్ గా అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఎలాగ ఇవన్నీ తీసి ప్యాక్ చేసి ఎలా వేసుకో అంటే టైం కన్సంప్షన్ యాక్చువల్ గా ఓకే ఇవన్నీ అఫ్ కోర్స్ అంటే స్కిన్ పాడైపోతుంది అన్న దీంతో ఏంటంటే ఇంత బాధపడే కంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు ఫుల్ స్లీవ్స్ యూజ్ చేయండి ఒకటి ఇన్ని తలకి ఇన్ని స్కార్ఫులు కట్టుకునే బదులు హెల్మెట్ యూజ్ చేయండి ఓకే హెల్మెట్ వాడకుండా ఎన్ని కట్టేసుకుంటున్నారు ఈ మధ్య ఆడ జుట్టు పాడైపోతుందని జుట్టు పాడకుండా మీరు ఫస్ట్ మీ అదొకటి మామూలుగా మీరు ఒకటి కట్టుకొని దాని మీద నుంచి హెల్మెట్ పెట్టేసుకోండి అమ్మా హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఏంటంటే హెల్మెట్ వల్ల మనకి చుండ్రు బాగా పడుతుంది అనే ఒక ఇబ్బంది జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది సో హెల్మెట్ ఒక మంచి హెల్మెట్ తీసుకోండి హెల్మెట్ లోపల ఒకటి ఏదైనా క్లాత్ తల మీద ఏదైనా ఒక క్లాత్ పెట్టి దాని మీద నుంచి హెల్మెట్ పెట్టేసుకోండి ఏంటంటే మ్యాక్సిమమ్ మీ హెయిర్ ఎంత డ్రై ఎండకి కాస్త డే రెగ్యులర్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్ అవ్వేలా చూసుకోండి మీ తల ఓకే స్కాల్ప్ ఎస్పెషల్లీ ఓకే ఇవి చూసుకొని ఎవరికైతే ఈ ఎక్స్పోజర్ వల్ల ట్యాన్ వచ్చేస్తుందో బాడీ ట్యాన్ అయిపోతుందనే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఏం చేయండి అంటే పెరుగులో తేనె ఓకే కలిపి చక్కగా మంచి ఇంత పెరుగు తీసుకొని అందులో కొంచెం ఒక కప్పుడు పెరుగులో వన్ స్పూన్ తేనెయండి మంచి ప్యూర్ ఫ్రెష్ది కొంచెం పసిపేయండి కాస్త నిమ్మకాయ వేసి అది మొత్తం మీరు ప్యాక్ లాగా వేసుకోండి బాడీకి ఓకే దానివల్ల ఏంటంటే మీకు వచ్చే ట్యాన్ ఏదైతే ఉంటుందో ట్యాన్ ప్యాక్ అంటాం కదా ఆ ట్యాన్ చక్కగా పోతుంది మీకు ఓకే వీక్లీ టూ త్రీ టైమ్స్ చేయొచ్చు మీరు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించుకుంటూ ఉంటే బాగుంటుంది లైఫ్కి కూడా అంతే మనం ఒకటేసారి అంతా అయిపోయాక అయ్యో అని బాధపడే కంట యాజ్ ఎ రొటీన్ మీరు ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అక్క అసలు మరి టైం లేదు టైం లేదు అనుకుంటూ ఉంటాం కదా మంది మరి అసలు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫస్ట్ అన్నిటికంటే మనకి మనం ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ అంటారు కదా మనని మనం ప్రేమించుకోవడం చాలా అవసరం మిగతా నువ్వు మంచి పనులు ఎంతమందికైనా చేయి నీ ఆరోగ్యము నీ హెల్త్ ఇవన్నీ నీకు ఇంపార్టెంట్ యాక్చువల్గా కదా నువ్వు బాగుంటేనే కదా నలుగురికి చూడగలుగుతావు సో మన కోసం మనకు టైం లేదు అనుకోవడం చాలా పిచ్చితనం యాక్చువల్గా మీకోసం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ షెడ్యూల్ చేసుకోవడం చాలా చాలా అవసరం దానికి ముందు లేవాలి దాన్ని కొంచెం తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి ఓకే మీకు ఒక షెడ్యూల్ ఒకటి పెట్టుకోవాలి మీకోసం ఈ టైం మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఇస్ మై టైం చెప్పండి అందరికీ ఫైవ్ టు సిక్స్ నా టైం ఈ టైంలో నేను ఇవి చేసుకోవాలనుకుంటున్నాను ఈ పనులు ఉన్నా నన్ను ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు చెప్పడం వల్ల ఏమీ నష్టం లేదు ఆ టైంలో ఏం మన అంటే మనం ఒక టైం ఫిక్స్ చేసుకుంటే దానివల్ల మనకు కంపలాంటికి పోయితే ఏమి ఉండదు అక్కడ ఓకే సో ఎవరి టైంని మనం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి మన టైంని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి స్ట్రాంగ్గా ఉంటే మనం చాలు సూపర్ అక్క సూపర్ మోటివేషన్ కూడా అందించేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే సో చూసారు కదండి మరి ఆడవాళ్ళకి అతిపెద్ద సమస్య మేకప్ని అంటే మేకప్ వేసుకునే ఆడవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంకా మనం రెగ్యులర్గా వేసుకునే గ్లౌజెస్ స్కార్ఫ్లు ఇవన్నీ కట్టుకోవచ్చా లేదా సో మన ఖచ్చితంగా వీటన్నిటికీ వనచక్కి ఈరోజు మంచి మంచి సొల్యూషన్స్ అందించారు చక్కటి రెమెడీస్ కూడా ఇచ్చారు మంచి మోటివేషనల్ వర్డ్స్ కూడా చెప్పారు కదా సో అందరికీ బాగా యూజ్ అవుతుంది సో మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్కారం